నోడ దమ్మం తగ్గితేనా? అదే మా సిరిసిల్లలో అయితే సౌండ్ కరిమేర వినబడుతుంది, మీకు వేములవాడలో దమ్ లేదు, మీకు అయినా సరిపోతలేదు. జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. కరీంనగర్ కాదు, నాంపల్లి దాకా కూడా వినబడతలేదు మీరు మాట్లాడుతుంది. లాభం లేదు, మీరు సౌండ్ తక్కువనే ఉన్నది, అడ్డమండి సౌండ్ వస్తలేదా నీకు? ఎవరు చెప్పిండ్రో పోయి నీకు? గౌరవనీయులు పెద్దలు, మన ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు అన్న మాజీ పార్లమెంట్ సభ్యులు, తిరిగి మీ అందరి దయతో ఏప్రిల్ మాసంలో కాబోయే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు అన్నగారు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, గౌరవనీయులు పెద్దలు, సీనియర్ నాయకులు, ప్రస్తుత నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు, నిన్న మొన్నటి దాకా ఆర్టీసీ మాజీ చైర్మన్ గారు అన్నగారు గౌరవనీయులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, పెద్దలు, మరి మీరు కాదు సార్, మీరు ఇంకా చిన్నపిల్ల కాదు సార్, పెద్దలు, వేదిక పైన ఆశీర్వలైన పెద్దలందరికీ, మా విద్యార్థి యువ మిత్రులందరికీ పేరు పేరున ఇప్పటిదాకా తన మాటతో పాటతో ఉర్రూతలూగించిన మా తమ్ముడు సోదరుడు దరు వెల్లన గారికి, వేదిక పైన ఉన్న మరి ఓయుజేఏసీ నుంచి గతంలో ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించి ఈరోజు వేదిక మీద ఉన్న మా తమ్ముడు మందాల భాస్కర్ గారు కూడా ఒకసారి గట్టిగా అందరికి సపోర్ట్ కొట్టాల. అదేవిధంగా మా తమ్ముడు శ్రీకాంత్ గారికి, ఈర్లపల్లి రాజు గారికి, ఇంకా వేదిక పైన నేను ఎవరెవరో పేర్లు చెప్పలేదో వాళ్ళందరూ మనసులోనే తిట్టుకోవాలి, బయటికి తిట్టొద్దని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరి ముందు వచ్చిన పెళ్లి కొడుకు గౌరవనీయులు, లగ్గం చేస్తారా లేదా? లగ్గం చేసినట్టు ఆ లగ్గం కాదు, ఇప్పటికే పెళ్లి అయింది, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, తొందరలో తాతనో ఐదురు కావచ్చు, అంత చిన్నోడేం కాదు లక్ష్మణరావు గారు. పెళ్లి కొడుకు అంటే నా ఉద్దేశం ఇప్పుడు అభ్యర్థి అని అంతే. పేరు పేరున కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. ఇక దరువెల్లన్న మాట్లాడిన తర్వాత నాకు కూడా పాత రోజులు జ్ఞాపకం వచ్చినాయి. ఆ రోజుల్లో ఎట్లా వేములవాడ, సిరిసిల్ల, ప్రతి ఊరు ఈ మానేరు గడ్డ మీద మానేరు వాగుపంటున్న ప్రతి ఊరు ఎట్లా ఉద్యమంలో ఉర్రూతలూగిస్తూ మొత్తం రాష్ట్రానికే స్ఫూర్తినిస్తూ ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోయిందో ఆ సన్నివేశాలన్నీ ఒక్కసారి మళ్ళా మా కళ్ళ ముందు తిరుగుతూ ఉండే. ఎందుకంటే మీరందరూ ఆనాడు 2014లో చాలా మంది ఇక్కడ కూర్చున్న పిల్లలు, ఎందుకంటే ఇప్పుడు దగ్గర 15 ఏళ్ళైంది. ఆ రోజు 8 ఏళ్ళు ఉన్న పొలగాడు ఇవాళ ఓటర్ అయ్యిండు 18 ఏళ్ళు.